नमस्ते वैएड भक्ति टीवी की स्वागत नेनु मीनाक्षी प्रेक्षकुलकु वीक्षकुलकु विनायक चवती शुभाकांक्षलु विनयति शिक्षयति दुष्टान् विघ्नां विनायकः दुष्टुलनु विघ्नमुलनु शिक्षिंचेवाडु विनायकुडु विगतो नायकः प्रभुहिस्या ఆయనకు ఎవరు నాయకులు లేరు కాలేరు కనుక స్వతంత్రుడగు నాయకుడు విశిష్టః నాయకః ఒకానొక చక్కని విశేషములు కల నాయకుడు నాయకులందరిలోనూ విశిష్టుడు మహామహిమలు కల సమర్థుడైన నాయకుడు వినాయకుడు కనుక నీ నిత్య జీవితంలో ప్రతి పనికి వినాయకునికి నమస్కరించి ఆధౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం గణపూజాం కరిష్యే అని చెబుతూ విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ఆధవ పూజ గణాధిప అని గణపతిని మొదటిగా ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆ గణపతే విఘ్నేశ్వరుడు, ఆది అంతం లేని ఆనందమయ తత్వమూర్తి. అకుంఠిత దీక్షతో భక్తి ప్రపత్తులతో కొలిచేవారి కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే హేరంబుడు నరకుంజరుడు. మానవులను బాధించే విఘ్నాలనే దుష్టశక్తులను పారద్రోలి వారి కార్యాలను నిర్విఘ్నంగా సాగించటానికే వినాయకుని అవతారం. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దళచినపతిగా దళచితినే హేరంబుని దళచిన నా విఘ్నములు తొలగొట కొరకున్ అని ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనగా నాటికి నేటికి ఏనాటికి ప్రతి పనికి ముందు వినాయకుడికి నమస్కరించి పూజిస్తాం. ప్రకృతి శక్తులే ప్రథమ గణాలు. వాటిని విచ్చలవిడిగా తిరగకుండా సాధకులకు బాధించకుండా వాటిని అదుపులో పెట్టుకుని ఆధిపత్యం వహించే మహాశక్తి ఏది ఉందో అది గణపతి, గణాలకు అధిపతి. కనుక సత్కార్యాలకు ఎప్పుడూ అంతరాయం కలగనివ్వడు. అందుకే ఆయన విఘ్నేశ్వరుడు. సత్వరజ తమో గుణాలే అసలు గణాలు. ఇవే ప్రతి కార్యానికి అడ్డు తగిలి ఫలసిద్ధి లేకుండా చేస్తా. గణపతిని ఆరాధిస్తే రజోతమో గుణాలని అణిచి సత్వగుణాలిచ్చి ఆ పైన గుణాతీతునిగా ఆశీర్వదిస్తాడు. గ అంటే బుద్ధి అని, నా అంటే జ్ఞానమని పురాణవచనం. గణపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే సిద్ధి ప్రాప్తిస్తుంది. భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడు ఆవిర్భవించాడు. భద్రమైన పదం భాద్రపదం, శ్రేయస్కరమైన స్థానం, జీవిత గమ్యమైన మోక్షం, శుక్లమైన తేజోరూపం అనే అర్థాలున్నాయి. చతుర్థి అనగా చవితి. జాగృత్, స్వప్న, సుషుప్తులనే మూడవస్థలను దాటిన తర్వాతది నాలుగవది తురియావస్థ, నిర్వికల్ప సమాధి. గణపతి నక్షత్రం హస్తానక్షత్రం, కన్యారాశిలో ఉంటుంది. కన్యారాశికి అధిపతి బుధుడు, విజ్ఞాన ప్రదాత. మనిషిలోని ఆధ్యాత్మిక ప్రగతికి లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరిస్తుంది భావం. చవితి నాడు పుట్టిన వినాయకుడు ఈ నాలుగు విధములైన విఘ్నాలను తొలగిస్తానని అభయమిస్తున్నాడు. భాద్రపద నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం భాద్రపద మాసం. అటువంటి విశిష్టమైన భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి మట్టితో చేసిన వినాయకుణ్ణి తీసుకుని వచ్చి వివిధ రకాల కాయలు పండ్లతో పాలవిల్లిని కట్టి 21 రకాల పత్రితోటి సుగంధ పుష్పాలతో పూజ చేసి కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, చెరుకుగడలు మొదలైనవి నివేదన చేసి మంత్రపుష్పాదులు సమర్పించి కథాక్షతలను శిరస్సును దాల్చుకుంటూ మహాగణపతి ప్రసాదం శిరసానుహామి అని చెప్తారు. ఇది పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు అందరూ వినాయక చవితి నాడు ఆచరించవలసిన వినాయక వ్రత పూజా విధానం. మట్టి వినాయకుని పూజించడంలో ఉన్న ఆంతర్యాన్ని చూస్తే పంచభూత సదృశ్యమైనది మానవ శరీరం. అందులో మూలాధారం పృథ్వీతత్వం. మూలాధార చక్ర వినాయక మూల్యవర ప్రదాయక, మూలాజ్ఞాన శోక వినాశక మూలాకందముక్తి ప్రదాయక అని మహాగణపతిని శ్రీరాగంలో కీర్తిస్తూ ముత్తుస్వామి దీక్షితులు గణపతిని కీర్తించారు. మూలాధార నిలయుడైన గణపతి ఆరాధన మట్టి వినాయక విగ్రహానికే చేయటం శుభప్రదమని శాస్త్రసమ్మతం. జలభూత శుభాకారం చతుర్గుణ సమన్వితం. సర్వ విఘ్నహరం దేవం భజామి గణనాయకం. శబ్ద స్పర్శ రూపరసములను నాలుగు గుణములు కలవాడు గణపతి. జలభూతాకారుడొకటి చేతనే మహాగణపతిని పూజించి ఆ మట్టి వినాయకుని జలములో నిమజ్జనం చేసే ఆచారం సాంప్రదాయంగా వస్తుంది. ఓంకార ప్రణవనాథ స్వరూపుడే మహాగణపతి. పత్రిపూజ, ఉండ్రాళ్ల నివేదనలోని ఆంతర్యాన్ని చూస్తే నవగ్రహాలకు నవధాన్యాలు నవరత్నాలుగా చెప్పబడ్డాయి.
నవధాన్యాల్లో చంద్రునికి సంబంధించినవి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి చంద్ర నక్షత్రమైన హస్తానక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి ఉండ్రాళ్ళు కుడుములు నివేదన చేస్తారు. ఇక గజాననుడి రూపాన్ని చూస్తే ఆధ్యాత్మికత, మోక్షసిద్ధికి వక్రమైన ఆటంకాలను, అరిషడ్ వర్గాలను నశింపచేసేవాడు. విఘ్నేశ్వరుడి చేతిలోని పాస అంకుశాలు రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన భక్ష్యం మోదకం. ఆనందాన్నిచ్చేది మోదకం. కృపాకటాక్షాలతో ఆనందాన్ని ఇస్తుంది. యజ్ఞోపవీతం కుండలిని శక్తికి సంకేతం. మనిషి క్రోధాన్ని విడిచి అనురాగాన్ని అభివృద్ధి చేసుకుని శాంతి సహజీవనంతో సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు విశ్వప్రేమ భావనా భక్తిని పెంపొందించుకుని జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనే సందేశం ఇందులో దాగి ఉంటుంది. యుక్తాహార విహారాదులతో తమో గుణాన్ని జయించి సత్వగుణ సంపన్నుడై త్రిగుణాతీతుడై కుండలిని యోగశుద్ధుడై ఆనందమయ స్థితిని పొంది చరితార్థుడు కావాలని తన శరీరాకృతి నాగ యజ్ఞోపవీతంతో తెలియచేసి హెచ్చరించాడు బొజ్జగణపయ్య. మూషిక వాహన అంతరార్థం వాసనమయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది, బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి కూడా జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకుని చెడు మార్గాలు పడతాడు. మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగదొక్కేవాడు వినాయకుడు. అంతేకాదు, అహంకారానికి చిహ్నం ఎలుక. అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చేస్తుంది. బుద్ధిపతి అయిన మహాగణపతి దానిని మలిచి జయించి సద్వినియోగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర. సర్వం హర్తుమే పాపం దుర్వా దుస్వప్ననాశిని. సకల కల్మషములను తొలగించే సర్వశ్రేష్టమైన ఔషధి. లెక్కకు మించిన కణుపులు చిగుళ్ళు కలిగి దుష్ట తలంపుల ప్రభావాన్ని తొలగించు శక్తిగల పరమాత్మ స్వరూపమైన దుర్వాయుగ్మము మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది అని దుర్వా సూక్తము పేర్కొంటోంది. దుర్వాయుగ్మము అంటే గరిక. అందులో గణపతిని గరికతో అర్చిస్తే సర్వశుభాలను ప్రసాదిస్తాడు, మనోమాలిన్యాలను తొలగిస్తాడు. శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని అన్నది లలితా సహస్రనామం. లలితాదేవి విఘ్నములను అవిద్యను నశింపచేస్తుంది, కనుక విఘ్ననాశిని అని పేరు. మరి గణపతి కదా విఘ్నములు లేకుండా చేసేవాడు. దీనిని బట్టి లలితాదేవి గణపతి స్వరూపిణి అని, గణపతి లలితా స్వరూపం అని అవగతమవుతుంది. లలితా పరమేశ్వరికి గణపతికి అభేదమన్నమాట. మరొక నామం కూడా లలితా సహస్రనామాలలో మనకు కనపడుతుంది, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేది శ్రీ లలితాదేవికి గణేశ్వరునికి అభేదాన్ని మరింతగా విశదపరుస్తుంది. విష్ణు సహస్రనామాలలో గణపతి ఏకదంతుడు. ఏకదం అంటే అంతా ఒక్కటే అని, రెండవది లేదు అని అర్థం. ఏకత్వ బుద్ధిని అనుగ్రహించు అని ఆ ఏకదంతుణ్ణి ఉపాసిస్తారు. అనేకదం అనే ఉపాసకులకు భక్తులకు అనేకములనిచ్చు గణేశుని అనేకదంతుడుగా కూడా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి రోజున ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితులు వారు ముఖ్యమైన కీర్తన, విశేష ప్రాచుర్యం పొందిన కీర్తన వాతాపి గణపితం భజేహం అన్న కీర్తనను జ్ఞప్తి చేసుకుంటే, కీర్తనలో గణపతి గురించి వారణాస్యం వరప్రదం, భూతాది సంసేవిత చరణం, భూత భౌతిక ప్రపంచభరణం, విశ్వకారణం, విఘ్న నివారణం అంటూ స్తుతించడం కనపడుతుంది. ఈ విధంగా గణపతి సనాతనుడైన అగస్త్యముని వరుణిచే పూజించబడినవాడు. త్రికోణాకారము గల మూలాధార చక్రం నందే ఉండేవాడు. మురారి అనగా మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు మొదలైన ముఖ్యులచే ఉపాసించబడినవాడు అని అర్థం. పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనే నాలుగు విధములైన వాగ్రూపుడు, ప్రణవస్వరూపుడు, పాపములను తొలగజేయవాడు వాతాపి గణపతి అంటూ ఆ రాగానికి విశేష ప్రాచుర్యం కలిగింది. ఈ విధంగా ముత్తుస్వామి దీక్షితులు వాతాపి గణపతినుద్దేశించిన దివ్యనామ సంకీర్తనను హంసధ్వని రాగంలో అందించారు. దక్షిణ దేశాన్ని పల్లవరాజులు పరిపాలించే కాలంలో వారి రాజధాని వాతాపి. ఆ కాలంలో వాళ్ళు శిల్పకళను బాగా పోషించేవారు, ప్రోత్సహించేవారు. వాతాపి గ్రామం నుంచి ప్రత్యేకంగా తెచ్చి తిరువారూరులోని ప్రతిష్ఠించడుచే ఆ గణపతిమూర్తికి వాతాపి గణపతి అనే పేరు ఏర్పడింది. దీక్షితార్ గణపతి మీద ఇంకా ఎన్నో సంకీర్తనలను అందించారు. వారు రచించిన సంకీర్తనలలో మహాగణపతి మనసాస్మరామి వంటి కీర్తనలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఏకమేనా ద్వితీయం బ్రహ్మ అంటే ఉన్నదొక్కటే,
అదే పరబ్రహ్మ చైతన్యం. అందరిలోనూ ఉన్నది ఆ ఒక్క చైతన్యమేనని, తనలోనున్న చైతన్యమే ఎదుటివారిలో కూడా ఉన్నదని, కనుక సర్వ మానవ సౌభ్రాత్వత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని హెచ్చరిస్తున్నాడు ఏకదంతుడు. శ్రీ గణపతి అనగా లక్ష్మీయుక్తుడైన గణపతిని బ్రహ్మాది దేవతలు కూడా సర్వ కార్యాలలోనూ పూజించి సిద్ధిప్రదములను పొందారని, అందున పాదములకు అలంకరించి ఉన్న అందెలు గల్లుగల్లుమని మంగళ నినాదాలు చేస్తుంటే నాట్యగణపతిని సేవించారని, సౌరాష్ట్ర రాగంలో ఆదితాళ నిబద్ధనలో శ్రీగణపతిని సేవింపరారే శ్రితమానవులారా అన్న నాదయోగి త్యాగరాజస్వామి కీర్తన వినాయక చవితికి మరింత దీప్తినిస్తుంది. వినాయకుడు మానవాళికి ఇచ్చే సందేశాన్ని చూస్తే, పుట్టుకకు జీవించడానికి, గమ్యాన్ని చేరుకోవటానికి ఏ తల్లిదండ్రులు ఆధారమో వారే జీవిత లక్ష్యానికి కూడా ఆధారమనే సత్యసూక్తిని అందించాడు. మహాభారత రచనకు లేఖనుగా వ్యవహరించిన సందర్భంలో మధ్యలో గంటము విరిగినప్పుడు తన దంతమును కలముగా చేసుకుని మహాభారత రచనకు విఘ్నం కలగకుండా చేసి త్యాగైనేక అమృతత్వ మానసుహు అనే ఆదర్శాన్ని అందించాడు వినాయకుడు. అహంకారాన్ని దరికి రానీయక భూతదయ కలిగి స్వార్థరహితంగా త్యాగబుద్ధితో అమృతమైన మనస్సుతో సర్వ మానవ సౌభ్రాతత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించేవారికి ఎదురయ్యే విఘ్నాలను నేను తొలగిస్తానని అభయహస్తమిస్తున్నాడు ఆ మహాగణపతి. ఆ మహాగణపతి యొక్క కరుణా కటాక్షాలు మన అందరిపైన వెళ్ళి విరియాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.